జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికల రంగంలోకి దిగనున్నారు ఈసారి ఆయన తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారు త్వరలో తెలంగాణలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రచార పర్వంలోకి పవన్ దిగనున్నారు గ్రేటర్లో పలు డివిజన్లకు జనసేన పార్టీ తరపున అభ్యర్థుల్ని సైతం బరిలో దింపవచ్చు అనే ప్రచారం జరుగుతోంది భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీకి పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బీజేపీ తెలంగాణపైనే ఎక్కువ దృష్టి పెట్టింది రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది ఇటువంటి సమయంలోనే దుబ్బాక ఉప ఎన్నిక జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావిస్తోంది ఇక దుబ్బాక విషయానికి వస్తే అక్కడ బీజేపీకి రఘునందన్ రావు రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ నడుమనే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ ప్రచారం దూసుకెడుతోంది దుబ్బాక తర్వాత డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి సుమారు కోటి మంది జనాభా నివసించే జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా ఉంటాయి ముఖ్యంగా నగరంలో కొంత బలం ఉన్న బీజేపీ గ్రేటర్ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్ని సిద్దం చేస్తున్నారు గ్రేటర్లో ఎక్కువ స్థానాన్ని గెలుచుకునేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్దంగా ఉంది ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా రంగంలోకి దింపే ఆలోచనలో బీజేపీ నేతలున్నట్టు తెలుస్తోంది గ్రేటర్ పరిధిలో ఆంధ్ర సెటిలర్ల జనాభా ఎక్కువగా ఉంటుంది సుమారు ముప్పై నుంచి నలభై డివిజన్లలో సెటిలర్ల ఓట్లు అభ్యర్థుల గెలిపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ఆనాటి బీజేపీ టీడీపీ కూటమి హైదరాబాద్లో ప్రచారం చేయించుకుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ నేరుగా ఎన్నికల్లో ఎవరికీ మద్దతునివ్వలేదు కానీ హైదరాబాద్లో అనధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనసేన టీఆర్ఎస్కు కు సపోర్ట్ చేశాయి ఈ రెండు పార్టీలు విడివిడిగా వెనకుండి సెటిలర్లతో కొన్ని మీటింగ్లు పెట్టువరి టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ విజయానికి ఇది ఎంతో కొంత పనికొచ్చింది ఇప్పుడు బీజేపీ కూడా సెటిలర్లతో పాటు నగరంలో పెద్ద ఎత్తునుండే పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు ఆశిస్తోంది ఇందుకోసం పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయవలసిందిగా కోరే ఉన్నాయి ఇప్పటికే ఈ విషయమై బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా తెలుస్తోంది అవసరమైతే సెటిలర్లు ఎక్కువగా ఉండే కుకట్పల్లి కుత్పులాపూర్ వంటి నియోజకవర్గాల్లో కొన్ని డివిజన్లను జనసేనకు కేటాయించి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేయాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది గ్రేటర్లోనే కాదు అవసరమైతే దుబ్బాకులోనూ పవన్ తో ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో కొందరు బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది ఎలాగూ మిత్రపక్షంగా ఉన్నందున బీజేపీ నేతలు అడిగితే ప్రచారం చేయడానికి పవర్ స్టార్ కాదనకపోవచ్చు Press the bell icon on the YouTube app and never miss another update.